हाय एवरीवन, वेलकम टू पंपकिन्स किचन। तो फ्रेंड्स, ఈరోజు నేను దోశ తో ఒక డిఫరెంట్ ఐటమ్ చేయబోతున్నాను। ప్రస్తుతానికి అయితే నాకు తెలియదు ఏం చేస్తున్నానో, బట్ చేస్తున్నానండి। సో ఫస్ట్ అయితే నేను దోశ వేస్తున్నాను। కొంచెం ఈవినింగ్ టైం అయ్యింది, 6 o'clock, కొంచెం మనకి స్నాక్ టైం కదా, 4 to 6, బట్ నాకు కొంచెం చట్పటాగా తినాలనిపిస్తుంది। సో ఆయిల్ అండి, మామూలు ఆయిలే, నేను ఇది కోకోనట్ బాటిల్ లో వేసాను, ఇలా దోశ కట్ట వేసుకునేటప్పుడు యూస్ అవుతుందని। సో మనం ఈ దోశని ఫస్ట్ రోస్ట్ గా కాల్చుకుందాం। సో ఇక్కడ నేను కారపొడి తీసుకున్నానండి, కారపొడి ఆల్రెడీ నేను నా రెసిపీస్ లో చేసి చూపించాను। సో ఆ కారపొడి ప్రస్తుతానికి అయితే వేస్తున్నాను పైన। సో కొంచెం కారంగా కొంచెం స్వీట్ గా తినాలనిపిచింది। సో దోశ పిండి ఒకటే ఉంది ఇంట్లో, సో ఏదో ఒకటి చేయొచ్చు కదా అని ప్లాన్ తో స్టార్ట్ చేశాను। సో మొత్తం ఎక్కువ స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం। ఓకే, సో కొంచెం బ్రౌన్ గా అయ్యే వరకు దీని మాత్రం కాల్చుకోవాలి, కొంచెం క్రిస్పీగా। సో ఆల్మోస్ట్ అయిపోయిందండి క్రిస్పీగా మన దోశ। సో దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను, ఇప్పుడు ఒకటి ప్లేన్ దోశ వేస్తాను। సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ రొటేట్ చేస్తున్నాను, జస్ట్ 1 మినిట్ प्लेन दोसा रेडी, प्लेट तीसुकुन्नाम। प्लेन दोसा मीद मनम कारम दोसा पेडुतुन्नामंडि, पेट्टिन तर्वात जस्ट प्रेस चेद्दाम, पैनंता कारम कारंगा उंदी। इप्पुडु दीनि मीद कोंचेम टोमेटो सॉस, टोमेटो केचप्, कोंचेम ఇక్కడ టమాటో కచప్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ అండ్ టమాటో వేసానండి। సో ఆనియన్స్ అండ్ టమాటో మీకు ఇంకా కీరా క్యారెట్ అవి ఉన్నా వేసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇది చాట్ మసాలా, ఇది పింక్ సాల్ట్। సో కొంచెం చాట్ మసాలా, కొంచెం పింక్ సాల్ట్ పైపైన, పాపడ్ చాట్ అంటాం కదా, సో అలాగా ఇవాళ దోశ పాపడ్ చేస్తున్నానండి। సో కొంచెం ఆ రెండు వేసిన తర్వాత ఇదేంటో తెలుసా, స్వీట్ కర్డ్ అండి, కొంచెం పెరుగులో పంచదార వేసేసాను, బాగా బీట్ చేసుకున్నాను, సో అది వేస్తున్నాను। మొత్తానికి ఒక పాపడ్ చాట్ అయితే చేస్తున్నాను దోశతో, అది కూడా ఇది నాకు ఇప్పటికప్పుడు వచ్చిన ఒక ఐడియా, అయిపోయింది కదండి మొత్తం మనకి ఎంత స్వీట్ కావాలో అంత। సో పైనుంచి కొంచెం కారం పొడి అండ్ ఫైనలీ సేవ్। యమ్మీ, డెలిషియస్ అండి, చూడడానికైతే బాగుంది బట్ టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉంది అనేది కూడా, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, దీన్ని ఎలా ఉంటుందో నాకు తెలీదు। సో సేవ్ వేసిన తర్వాత ఈ కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఒకటి చాలు। సో పైనుంచి కొంచెం వేసుకుంటే లైట్గా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకోండి, వెరీ లైట్ అండి, ఎక్కువ అవసరం లేదు। సో ఫైనలీ అయితే మన దోశ పాపడ్ రెడీ అయిపోయింది, యమ్మీ దోశ పాపడ్। సో దీన్ని టేస్ట్ చేస్తానండి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే కదా చేశాను, ఎలా ఉందో తెలీదు, బట్ కొంచెం క్రిస్పీనెస్ దోశ, చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది, చట్పటా టేస్ట్, క్రంచీ ఆనియన్స్, సాఫ్ట్గా, అంటే అడుగు దోశ వేసాను కదా అంటే పెరుగంతా లీక్ అయిపోతుందేమో అని ఇంకొక దోశ వేసాను నేను, బట్ వేసుకోకపోయినా పర్వాలేదు,
సింగిల్ దోశ మీద చేసుకోండి చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి లీక్ అవుతుందేమో అని దీంతో వేసాను నేను బట్ చాలా డెలిషియస్ గా ఉందండి నిజంగా చాట్ లో డిఫరెంట్ చాట్ తిన్నట్టుంది నాకైతే సో తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్ గా లైక్ చేస్తారు డెఫినెట్ గా ఐ యామ్ ష్యూర్ అబౌట్ దట్ సో ఇవాల్ తో మన దోశ పాపడ్ రెసిపీ అయిపోయింది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై బై థ్యాంక్ యూ